శ్రీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకె శాస్త్రి గారు పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ వన్ స్త్రీ పురుషుల వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ చేయబడును హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ కిడ్నీలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి తెలిసిందే మన ఇంట్లో వాటర్ ని ప్యూరిఫై చేసుకోవడానికి వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏ విధంగా సహాయపడుతుందో మన ఒంట్లో పేరుకుపోయినటువంటి విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి కూడా కిడ్నీలు అదే విధంగా సహాయపడతాయి శరీరంలో పేరుకుపోయినటువంటి మలినాలను బయటకు పంపడానికి కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉంచుతాయి కిడ్నీల పనితీరు సక్రమంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు అయితే ప్రస్తుత కాలంలో కిడ్నీ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది నిజానికి కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా కష్టం కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత అది ముదిరిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కోసం పరుగులు పెడతారు చాలామంది కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు మన కిడ్నీలకు ప్రమాదం జరగబోతుంది అన్న విషయాన్ని మన శరీరం కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనకి తెలియజేస్తుంది కాబట్టి పరిస్థితి చేజారే లోపల ఈ సిమ్టమ్స్ ద్వారా మన కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని మనం గ్రహించగలిగితే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ టెన్ కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం దానికంటే ముందు ఫ్రెండ్స్ మీకు మా చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఇప్పటివరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి కిడ్నీలు అనేవి మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి శరీరంలో బిపి ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి కానీ బీపీ డయాబెటీస్ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు బాగా మందగిస్తుంది కిడ్నీల పనితీరు మందగిస్తే శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి భారత్ కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకి పెరగడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది ఈ లండన్ గ్లోబల్ హెల్త్ నివేదిక ప్రకారం మన దేశ జనాభాలో పది శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధ పడుతున్నారని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది వీటన్నిటికీ కారణం మన కిడ్నీలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడమే మహిళలైతే పని ధ్యాస్ లో పడి కిడ్నీల విషయాన్ని మర్చిపోతున్నారు జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి కిడ్నీలు రక్తపోటు ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా ఇస్తాయి కాబట్టి కిడ్నీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మూత్రం రంగు మారిన మూత్రం అసాధారణంగా ఉన్న కా కాళ్ళ బాగా ఉన్న-- కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలని నిపుణులు చెప్తున్నారు కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం ఆకలి బాగా తగ్గిపోతుంది తరచుగా వికారం రావడం వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అలసట మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు ఒక్కోసారి శరీరంలో అక్కడక్కడ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి ముఖ్యంగా కిడ్నీలు ఉండే భాగంలో నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది వాతావరణం ఎంత వేడిగా ఉన్నా దానితో మీకు సంబంధం లేకుండా మీకు మాత్రం చలి వేస్తే ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇది కిడ్నీలు సరిగ్గా పని చేయడం లేదని సంకేతంగా భావించాలి మీకు గనక ఇలా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ముందు వరుసలో ఉంటాయి శరీరంలోని మలినాలను తొలగించడానికి ఎలక్ట్రోలైట్స్ ను సమన్వయం చేయడానికి రక్తపోటును నియంత్రించడానికి ఎర్ర రక్త కణాల సంఖ్యను మెరుగుపరచడానికి ఇలా ఎన్నో సక్రమంగా జరగడానికి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం అలాంటిది వాటికి ఏదైనా సమస్య వస్తే ఎంత కష్టమో కదా అయితే కాస్త జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనిస్తే సమస్య ముదరక ముందే కిడ్నీలను కాపాడుకోవచ్చు కిడ్నీ పనితీరు మందగిస్తుంది అని తెలుసుకోవడానికి డాక్టర్లు చెప్పే లక్షణాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బీపీ డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళకి కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం అధికంగానే ఉంటుంది అరవై ఏళ్ళు పైబడిన వారు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కూడా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మంచిది డయాబెటీస్ వ్యాధితో బాధపడే వారిలో నలభై శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డయాబెటీస్తో గానీ బ్లడ్ ప్రెషర్తో గానీ ఇబ్బంది పడుతున్న వారు రెగ్యులర్ గా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం అవసరం ఇక తర్వాత అసాధారణంగా బరువు పెరిగిపోవడం ఎలాంటి కారణం లేకుండా మీరు ఎన్ని రకాల డైట్ ప్లాన్స్ చేస్తున్నా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా మీరు విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు అంటే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని మీరు గుర్తించాలి మీలో రక్తహీనత కానీ ఏర్పడింది అంటే ఒకసారి కిడ్నీల గురించి ఆలోచించాల్సింది ఎందుకంటే కిడ్నీలు ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగేలా చేసి ఎరుతురు అనే హార్మోన్ను విడుదల చేస్తాయి అది సరిగ్గా విడుదల కాక ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ఎనేమియా వచ్చిందంటే కిడ్నీల పనితీరు సరిగ్గా లేకపోవచ్చు అని గుర్తించాలి రక్తహీనత తీవ్రమైతే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందక బద్దకం దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం మతి మరపు వంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ లక్షణం కనిపించిన కిడ్నీ మీద ఒక కన్ను వేయాల్సిందే ఒకవేళ కిడ్నీల చుట్టుపక్కల నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్లు కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నట్లు లెక్క మీకు ఆకలి తగ్గిపోయినా అలాగే మీరు తింటున్నప్పుడు దాని టేస్ట్ అనేది మీకు ప్రాపర్ గా తెలియకపోయినా అంటే మీరు ఏం తింటున్నారో మీరే ఐడెంటిఫై చేయలేకపోతున్నా కూడా మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించాలి కిడ్నీల పనితీరు అందగిస్తే శరీరంలో విష వ్యర్థ పదార్థాలు బాగా పెరిగిపోతాయి ఈ కారణంగా శరీరం పైన ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి తరచుగా ర్యాషస్ దురద మంట వంటి వస్తున్న గమనించుకోవాలి రక్తంలో మరణాలు పెరిగిపోతే చర్మం పొడిబారిపోయి ఇలాంటివి వస్తూ ఉంటాయి ముఖం మోకాళ్ళు కీళ్ళు ఉబ్బపోవడం ఉచ్వాస నిశ్వాసలో హెచ్చు తగ్గులు కూడా కిడ్నీ సమస్యలకు సిమ్టమ్ గా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలు తరచూ మూత్రం రావడం లేదంటే రావాల్సినంత రాకపోవడం మూత్రలో మంట నొప్పి రంగు మారడం నొరుగుతో కూడిన మూత్రం ఇవన్నీ కూడా కిడ్నీ పనితీరు దెబ్బతింది అని చెప్పగానే చెప్తాయి కిడ్నీల ముఖ్య కర్తవ్యం రక్తంలోంచి వేస్ తో పాటు టాక్సిన్స్ ని శరీరం నుంచి యూరిన్ రూపంలో ఫ్లష్ చేయడం కాబట్టి ఒకవేళ ఒక కిడ్నీ గాని లేదా రెండు కిడ్నీల పనితీరు దెబ్బతింటే దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కిడ్నీల పనితీరు దెబ్బతిన్నప్పుడు శరీరంలోంచి పేస్ట్ మరియు టాక్సిన్స్ అనేవి సమర్థవంతంగా బయటకు పోవడం జరగదు చాలాసార్లు కిడ్నీలలోకి యూరినరీ ట్రాక్ నుంచి బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు కిడ్నీస్ అనేవి ఇన్ఫెక్షన్ కి గురవుతాయి ఈ సిమ్టమ్స్ అనేవి అంతగా గుర్తించడానికి అనువుగా ఉండవు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను ట్రాక్ చేయకపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా తలెత్తుతుంది మీ మూత్రం దుర్వాసనతో వస్తూ ఇబ్బందికరంగా ఉంటే మీరు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఈ దుర్వాసన అనేది సాధారణంగా యూరిన్ నుంచి వెలువడే వాసన కంటే భిన్నంగా ఉంటుంది కిడ్నీ ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు వాటిలో పస్ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి ఈ పస్ సెల్స్ అనేవి మూత్రం ద్వారా విసర్జించబడతాయి అందువల్ల మూత్రం దుర్వాసనతో కూడి ఉంటుంది ఒకవేళ మీకు ఈ సిమ్టమ్ ఉంటే మీరు డాక్టర్ని వెంటనే సంపద చాలా సార్లు ముఖ్యంగా మహిళలు మూత్ర విసర్జన సమయంలో నొప్పిని లేదా మంటను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు దీనిని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గా భావిస్తూ ఉంటారు ఇది సీరియస్ ప్రాబ్లం కాకపోవడం వలన సహజంగానే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అయితే ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్కి సంబంధించిన సిమ్టమ్ కూడా కావచ్చు ఇక్కడ ప్రస్తావించుకున్న లక్షణాలతో పాటు ఈ లక్షణం కూడా కనిపిస్తే వెంటనే కిడ్నీ ఇన్ఫెక్షన్కి సంబంధించిన చెకప్స్ చేయించుకోవడం మంచిది ఇక ఇంకొక సిమ్టమ్ ఏంటంటే మీకు అర్జెంట్ గా యూరిన్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది కానీ మీరు యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం యూరిన్ అనేది బయటకు రాదు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించాలి అలాగే కొంతమందికి మూత్రలో రక్తం పడుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే కిడ్నీలు ఇన్ఫెక్షన్కి గురై మీకు నొప్పి కలిగినప్పుడు కిడ్నీస్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం వలన శరీరం నుంచి యూరిన్ అనేది బయటికి సులభంగా రావడం జరగదు ఇన్ఫ్లమేషన్ తో పాటు ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీలో బ్లీడింగ్ కి దారి తీస్తుంది రక్తం అనేది మూత్రంతో కలిసిపోయి మూత్ర విసర్జన ద్వారా బయటకు వస్తూ ఉంటుంది మీకు గనక మూత్రలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి కిడ్నీ జబ్బుల బారిన పడినప్పుడు కొన్ని సందర్భాల్లో నొప్పి కూడా రావచ్చు శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పి తీవ్రంగా వస్తూ ఉంటుంది ముఖ్యంగా కిడ్నీలు ఉండే ప్రదేశంలో అధికంగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ద్వారా మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని ముందుగానే తెలుసుకోవచ్చు మన జీవనశైలి సక్రమంగా ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అందువల్ల సరైన జీవనశైలి పాటించాలి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వైటమిన్లు ఖనిజాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను మన శరీరానికి అందిస్తూ ఉండాలి ముఖ్యంగా వైటమిన్ సి కిడ్నీల ఆరోగ్యం విషయంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉండాలి కాబట్టి మంచి నీరు తగినంత మోతాదులో తీసుకుంటూ ఉండాలి శరీరంలో తయారయ్యే టాక్సిన్స్ ను కిడ్నీలు బయటకు పంపాలంటే నీరు పుష్కలంగా తాగాలి ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి చెప్తున్నారు వైద్యులు ఇలాంటి టిప్స్ పాటిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు టాప్ టెన్ కిడ్నీ ఫెయిల్ సింటమ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కన ఉన్న గంట సింహలో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ